Please subscribe my channel and click on bell icon. So hi friends, nenu mee trending informer. So trending never ends and trending always rocks. So friends, today mana topic vachesi driverless cars gurinchi telusukundam. So idi chala trending topic. So na channel ki evaraithe kottaga vacharo, so channel ni subscribe cheyandi, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో ఫర్దర్ గా మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ డ్రైవర్లెస్ కార్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఎండ్ వరకు తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, సో బిఫోర్ గోయింగ్ టు మన ఏంటి కార్ డీటెయిల్స్, సో దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైనది. సో ఈ డ్రైవర్లెస్ కార్స్ ని ఫస్ట్ కనిపెట్టింది టెస్లా కంపెనీ. సో టెస్లా కంపెనీ 2020 కెల్లా థ్రూఅవుట్ ద వరల్డ్ సో ఈ డ్రైవర్లెస్ కార్ ని తేబోతుంది. సో మీరు కూడా రెడీగా ఉండండి. సో డ్రైవర్, ఐ మీన్ మీరు లేకుండా కార్ అనేది డైరెక్ట్ గా వెళ్ళి సో ఇంకోటి ఏంటంటే, యాక్చువల్ గా ఇది తన ట్రయల్ రన్ ని పూర్తి చేసింది జర్మనీలో. సో 65 miles ట్రయల్ రన్ ఆల్రెడీ కంప్లీట్ గా అయిపోయింది. సో ఇవి రెడీగా ఉన్నాయి అమ్మడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద అని తెలుసు కదా, దానిపైన ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. సో కృత్రిమ మీద అంటే యాక్చువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ లో కూర్చున్నాను, కార్ డ్రైవర్, కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైనా అడ్డు నాకు అడ్డుగా వస్తే నాకు ఏం తెలిసిపోతుంది, ఒక మానవుడు అడ్డు వచ్చాడు, ఒక మనిషి అడ్డు వచ్చాడు, సో నేను ఏం చేయాలి మరి, సో కార్ కి బ్రేక్ వేసేయాలి. సో ఆ విధంగా నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతా ఉంటది. సో నెక్స్ట్ సిగ్నల్స్ వస్తాయి, సిగ్నల్స్ వచ్చేసిందని నాకు ఆటోమేటిక్ గా మైండ్ కి తెలిసిపోతా ఉంటది. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే, నాలో ఉన్న న్యూరాన్స్ ఏం చేస్తా అంటే మైండ్ కి ఆటోమేటిక్ గా కమాండ్స్ పంపుతూ ఉంటాయి. ఇక్కడ మనిషి అడ్డు వచ్చాడు, నువ్వు కార్ కి బ్రేక్ వేసే, ఇక్కడ సిగ్నల్స్ పడ్డాయి, నువ్వు కార్ ఆపుకో. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకు ఒక ప్రాసెసర్ ఉంటుంది, ప్రాసెసర్ మైండ్ లాగా వర్క్ చేస్తే అక్కడ యాక్చుయేటర్స్ అని కొన్ని డివైసెస్ ఉంటాయి, అవి న్యూరాన్స్ లా వర్క్ చేసి సో కమాండ్స్ ఇస్తా ఉంటాయి ఆ ప్రాసెసర్ కి. సో కార్ లో కూడా ఏం చేస్తామంటే, కార్ లో ఆటోమేటిక్ గా మనం ఆ ప్రాసెసర్ లో, కార్ లో యూజ్ చేసే ప్రాసెసర్ లో, సో మనిషి యొక్క 3D స్ట్రక్చర్ ని, ఆ సిగ్నల్స్ యొక్క 3D స్ట్రక్చర్ ని, ఎన్విరాన్మెంట్ యొక్క 3D స్ట్రక్చర్ ని, టోటల్ ఆ సిగ్నల్ యొక్క 3D స్ట్రక్చర్ ని మొత్తాన్ని మనం ఆ ప్రాసెస్ లో సేవ్ చేసుకుంటాం. ఎప్పుడైతే కార్ రన్ అవడం స్టార్ట్ అవుతుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ దగ్గరకు మానవుడు వచ్చాడు, సో వెంటనే అది కెమెరా తన ఏం చేస్తుంది, ఆ మ్యాన్ యొక్క స్ట్రక్చర్ ని, 3D స్ట్రక్చర్ ని సో తీసేసుకుని, ఆ 3D స్ట్రక్చర్ ని యాక్చువల్ గా మనం ముందే సేవ్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాసెసర్ లో, దాంతో కంపేర్ చేసుకుంటుంది. సో ఓకే అయిన తర్వాత వెంటనే అది ఏం చేసేస్తుంది, స్టాప్ అయిపోతుంది. అదేవిధంగా సిగ్నల్ పడిందా లేదా, సో సిగ్నల్ దగ్గరికి వెళ్ళగానే సిగ్నల్ యొక్క 3D స్ట్రక్చర్ ని వీడియోతో క్యాప్చర్ చేసుకుని, ఆ 3D స్ట్రక్చర్ ని ఆ ప్రాసెసర్ లో ఉన్న 3D ప్రాసెసర్ లో ఉన్న సిగ్నల్ యొక్క 3D స్ట్రక్చర్ తో కంపేర్ చేసేసుకుని, సో ఒకవేళ కంపేర్ అయితే ఎస్ సిగ్నల్ పడిందని దానికి తెలిసిపోయి సో స్టాప్ అయిపోతుంది. అంటే మానవుడు ఎలా అయితే ఆలోచిస్తున్నాడో అదే విధంగా ఈ కార్ లో ఉన్న ప్రాసెసర్ కి కూడా కమాండ్స్ వెళ్ళి ఆలోచించి కార్ ని రన్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది. అంటే మనం రన్ కావడానికి మైండ్ ఎలాగో, కార్ రన్ అవ్వడానికి యాక్చుయేటర్స్, అదే విధంగా ఆ ప్రాసెసర్ ఇంపార్టెంట్ గా వర్క్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి కార్స్ అనేవి మనకు మార్కెట్ లో వస్తున్నాయి. సో మనకు వచ్చేసి ఇందులో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే, సో ఒక కెమెరా ఉంటుంది సో వీడియోస్ తీయడానికి, సో అదేవిధంగా లేజర్ లైట్ రేంజ్ ఫైండర్స్, లేజర్ రేంజ్ ఫైండర్స్ అని ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రాడార్, లేజర్ రేంజ్ ఫైండర్స్ తో పాటుగా మనకు జీపీఎస్ అందుబాటులో ఉంది. సో దాంతోపాటుగా నావిగేషన్ కూడా మనకు అందుబాటులో. సో ఈ జీపీఎస్ ఏం చేస్తుందంటే, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కావాలి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో మనం ముందే సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా, సో ఫ్రమ్ టు సోర్స్ డెస్టినేషన్ సెట్ చేసుకున్నట్లయితే ఆ కార్ ఏం చేస్తుందంటే, సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్యలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, మధ్యలో రోడ్ ఎలా ఉంది, ఎన్ని యూటర్న్స్ ఉన్నాయి, ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో తక్కువ ట్రాఫిక్ ఉందో తెలుసుకుని, సో తక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతం నుంచి ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో అదేవిధంగా రాడార్ అనేది, ఎందుకంటే ఈ జీపీఎస్ అనేది వర్క్ చేయడానికి సిగ్నల్స్ కావాలి కాబట్టి రాడార్ అనేది ఆ జీపీఎస్ వర్క్ చేయడానికి సిగ్నల్స్ ని ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు లేజర్ రేంజ్ ఫైండర్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే, సో అవి రేంజ్ ని ఫైండ్ అవుట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి. సో ఒక కార్ ఉంది,
నా ముందు ఇంకో కార్ వెళ్తుంది, సో ఈ కార్కి ఈ కార్కి మధ్య ఎంత డిస్టెన్స్ లో మెయింటైన్ చేయాలి, సో ఆ కార్ కంటే ఆ కార్ యొక్క వేగం ఎంత ఉంది, సో ఆ కార్ యొక్క వేగానికి అనుగుణంగా నా కార్లో వేగం ఏమవ్వాలి, ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. సో డిస్టెన్స్ అదేవిధంగా డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ కార్ స్లోగా పోతే ఆ కార్ని ఓవర్టేక్ చేయవచ్చు అనే అభిప్రాయానికి వచ్చేసి ప్రాసెసర్ కార్ని స్పీడ్ని పెంచడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా గేర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి, సో ఆటోమేటిక్గా కార్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా జీపీఎస్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్ అంటే ఏంటంటే దిక్కులు తెలుసుకోవచ్చు మనం, నార్త్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో కార్ని వెళ్ళాలో సో నావిగేషన్ యూజ్ చేసుకుని మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఈ కార్లో అవైలబుల్గా ఉన్నాయి. సో కార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తుంది. సో మేబీ ఇది నైట్ లో కూడా వర్క్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నైట్ లో కూడా ఆ లేజర్ రేంజ్ ఫైండర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. నైట్ లో కూడా ఆబ్జెక్ట్స్ ని ఈజీగా క్యాప్చర్ చేసేసుకుని సో ప్రాసెసర్ లో ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటూ రన్ అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మన డ్రైవర్లెస్ కార్ గురించి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే దీనిపైన రిగార్డింగ్, సో బీటెక్ చదివే వల్ల కానీ, సో చాలా మందికి టెక్నికల్ స్టూడెంట్స్ డౌట్స్ ఉంటా ఉంటాయి, సో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇంకా ఫర్దర్గా డౌట్స్ ఉంటే సో నాకు మెయిల్ చేయండి, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియో, లైక్ మై వీడియో.